హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ నగర్. నేను మీ శశి. ఒక సినిమా వచ్చింది, అంటే ఒక మంచి కాఫీ లాంటి సినిమా వచ్చిందనమాట. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, అంటే చూసినంతసేపు ఆ హీరో అనే దానికంటే కూడా ఆ క్యారెక్టర్ తాలూకా పెయిన్, ప్రతి సీన్లో ఆ పెయిన్ కనిపించింది అండ్ ఆ ఫీల్ కనిపించింది అండ్ ఆ అమ్మాయి పడే తపన, ఎప్పుడెప్పుడు బయటికి వస్తాడు అనేటువంటి ఆ తపన కనిపించింది. చివరిలో క్లైమాక్స్, అరే ఏంటి ఇలా చేసింది అనేది కనిపించింది. అరే రే, ఇది ఇలా ఎండ్ అవ్వకూడదు, దీనికి ఏదో ఒకటి ఉండాలి, కంటిన్యూషన్ ఏదో ఉండాలి అనిపించింది. దాని తర్వాత రాబోతుంది ఇది. ఇంకెందుకు బాస్, ఎస్ యు ఆర్ అబ్సల్యూట్ రైట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సప్త సాగరాలు దాటి. సైడే అయిపోయింది, సైడే అంటే క్యాసెట్ తిప్పాలి కదా, తిప్పిన తర్వాత ఇటు సైడే ముందు చూడాలి కదా, అక్కడికి వచ్చేసాం అనమాట. సో మనతో పాటు రక్షిత్ శెట్టి గారు ఉన్నారు అండ్ ఆఫ్ కోర్స్ రుక్మిణి గారు అండ్ చైత్ర గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. సో హేగిదిరా, చెన్నాగిదిరా? సూపర్. నీవు హేగిదిరా? ఫిల్మ్ మళ్ళీ నీవు ఆ ట్రెడిషనల్ లుక్ అది బిట్ బిట్ ఇక్కడ ఇంకా చాలా బాగున్నారు. ట్రెడిషనల్ అల్వా ఇది, స్వల్ప సెమీ సెమీ ట్రెడిషనల్. మ్యామ్ చిత్ర మ్యామ్ వెల్కమ్. థ్యాంక్ యూ. ఈ సైడేలో అఫ్కోర్స్ ఒక్కొక్క సినిమా ఒక్కొక్క స్టైల్లో చూస్ చేసుకుంటున్నారు మీరు. యు ఆర్ చూసింగ్ ఎవ్రీ ఫిల్మ్ ఇన్ డిఫరెంట్ జానర్, కానీ ప్రతి ఒక్క సినిమాలో మీ ఫీల్ మాత్రం 100%. ఆ క్యారెక్టర్కి మీరు ఇచ్చేటువంటి డెప్త్ కావచ్చు, మీరు ఆ క్యారెక్టర్ చేసేటువంటి న్యాయం కావచ్చు, ఇట్స్ 100%. సో టాక్ అస్ త్రూ హౌ యు చూస్ ద స్క్రిప్ట్స్. వెల్ టు బి ఫ్రాంక్, ఐ థింక్ ది స్క్రిప్ట్స్ చూస్ మీ. సో ఐ మీన్ అంటిల్ దెర్ ఆర్ స్క్రిప్ట్స్ విచ్ ఐ రైట్ ఫర్ మైసెల్ఫ్, యునో క్రిక్ పార్టీ ఆర్ ఏఎస్ఎన్ ఆర్ ఉడి దొరకడం బిఫోర్ దాట్. బట్ ఐ థింక్ ఆఫ్టర్ ఏఎస్ఎన్, ఫర్ ఎగ్జాంపుల్ చార్లీ, ఇట్స్ నాట్ దాట్ you know, I was searching for something. I was supposed to produce a film for Kiran Raj because he had assisted us during Ricky and then after that in Kirik Party, and I knew that he's a dedicated director and I knew he'll do a good film. You know, whenever he does a film, he'll do a good film. So and he came up with the concept of 777 Charlie. So I was like, you know, I'll produce this. But then you know, he selected a hero and then that some, you know, they were working on a pre-production for 5-6 months and then some problem happened. So then that hero backed off for some reason. So and I was doing ASN and ASN was taking, you know, longer breaks in between the schedules. So I was like, you know, I was not doing anything in between. So I was like, I told Kiran Raj, probably, you know, since I'm free in between, I can shoot for 777 Charlie if you're okay with it. So and he was very happy, so I did that film. Once again, you know, even Sapta Sagaradaache Ello also, when we began the project, it was not that, you know, I was actually supposed to do Richard Anthem. For some reason, you know, I had to do one film with Hemanth before I did Richard Anthony. This is the best thing which can happen because probably after Richard Anthony, you know, the kind of films which I'm going to do, there is no love story. So I wanted to do one love story before I, you know, jump onto the directorial project. And yeah, so I got one intense love story, so it's intense, super intense. And meera cinema lo asalu side gunchi kasep maatladin tarata deen kondamandi aa cinema lo aa love lo ni aa pain untadi kada ante viraham ante telugu lo viraham antaru adi ఇద్దరు మధ్యలో మీరు కలవరు, ఆయనేమో జైల్లో ఉంటారు, మీరేమో మీ కెరీర్ చూసుకుంటూ లేకపోతే ఇంట్లో ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ చేస్తున్నారు. సో ఆ డైరెక్టర్ మీకు చెప్పేటప్పుడు, స్క్రిప్ట్ నరేట్ చేసేటప్పుడు అండ్ వెన్ యూ ఎనాక్టెడ్, మీరు ఎలా చూసుకున్నారు అది ఆ పర్టికులర్ రోల్, మీ రోల్, ప్రియా రోల్? ఐ లవ్డ్ ద క్యారెక్టర్, ద ఫిల్మ్ అండ్ లైక్ రక్షిత్ వాస్ సేయింగ్ ఐ థింక్ దిస్ ఫిల్మ్ చోజ్ మీ. ఐ రీచ్డ్ అవుట్ టు ద డైరెక్టర్, ఐ ఆడిషన్డ్ ఫర్ ఇట్, ఐ వాంటెడ్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ in any capacity. I only wanted to be rejected if I didn't fit it. I didn't want to not try and, you know. Ever reject chestarani mammalli, ever reject chestaru andamaina ammal reject chestara. I had not done any work in the middle for COVID and everything. There was a long break. So when I saw this, I thought I just have to reach out and see how it happens. And it was, you know, really good luck that Hemanth read my message and auditioned me. And then after that we had a lot of discussions about what kind of intensity we need to bring to this character, because at that point Manu is not able to do so many of the things, so Priya has to take that on in the outside world and do it. But he used to highlight the importance of, you know, us using our face and using our eyes.
So that was something that we had a lot of discussions about, and I used to do a lot of prep for as well. Especially meerdru kalsi oka apartment kosam eltharu, we'll go for an apartment. Akkada scene matram my favorite, the way you describe ఇలా ఉండాలి, నెక్స్ట్ ఫ్యూచర్ ఇలా అనుకుంటున్నాను, ఇలా అనుకుంటున్నా, యూ సే ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. అంత లోపల ఆయన బ్రోకర్ వచ్చి, మేడం ఇంతే, మీరు డోంట్ వరీ, ఐ విల్ టాక్ అబౌట్ దిస్, విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్ రిగార్డింగ్ ద ప్రైస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఎవ్రీ కపుల్ విల్ గో త్రూ దాట్. సో ఎంత చాలా రియాలిటీకి చాలా దగ్గరగా చేశారనమాట. అంటే ఆ పర్టికులర్ కపుల్, ఓహో ఒకవేళ ఒక నార్మల్ డ్రైవర్ ఒక అమ్మాయిని ప్రేమించి, ఆ అమ్మాయి కూడా ఒక నార్మల్ అమ్మాయి, ఇద్దరు ప్రేమిస్తే ఎలా ఉంటుంది, అండ్ ఆ అమ్మాయి తాలూకు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు, వారు ఊరికి వెళ్ళేటప్పుడు ఈయన వచ్చి వాళ్ళని సెండ్ ఆఫ్ చేయడము, అంటే ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా బాగా చేయాలంటే అఫ్ కోర్స్ ఆ హీరోకి కూడా ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆ న్యాచురాలిటీ బాగా తెలియాలి. సో వాట్ ఐమ్ సెయింగ్ ఇస్ దట్ పర్టిక్యులర్ లిటిల్ నువాన్సెస్, ఎవ్రీథింగ్ వాస్ స్పాట్ ఆన్. అది ఎలా వచ్చింది? హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? సి, వీ హ్యాడ్ అ వర్క్ షాప్ ఈవెన్ బిఫోర్ వీ యునో స్టార్టెడ్ షూటింగ్, అండ్ ప్రాబ్లీ ఇన్ దట్ వర్క్ షాప్ I got to know her, she got to know me, and then we started building, you know, Manu and Priya, the chemistry between the Manu and Priya, and it was not just me and her, it was also Hemanth. It's a chemistry between three of us, because he's the one who's actually holding our hands and taking us along throughout the film. And probably once we got to know the character and the kind of intense story it is, the kind of intense scene there are, as you said, you know, most of the scenes are very real. At least when the film starts, the first half an hour scenes, until he goes to the jail, probably that doesn't happen in everybody's life. But the first 30 minutes of the film, the chemistry between what Manu and Priya, they share, that probably every couple, you know, they go through that in real life, right? So that to get that realistic approach, we had to go through the whole arc of, you know, that from workshop to shooting every scene every day, and building that character inside us. And once I think that was done, then probably it was natural, like, you know, other than the small details what Hemanth has already implanted in the script, other than that small details what has come in acting, probably that has come very naturally. Deeni taluka climax kodiga shocking anpichindi anamata, and of course kodiga Priya ala cheyadam chaala baad anpichindi, marriage aa sannivesham dan tarvata akkadi nunchi second Priya ala cheyaledu, she didn't choose to do it. I am reveal Wikileaks, come on Priya ala cheyaledu, okay, em jarigindho deeni telustundi, but the perspectives, like as a fan and as, you know, Priya's lover, I have Priya en cheyaledu, not all, like Priya didn't choose it. I mean, both of them have done their bits for the story, but you can't say Priya did that. Priya chesindani ela antaru meer? Priya cheyaledu ippudu team Manu, team Priya, we have to see the discussions. Meer evaru support chestaru? Both of them. But priya more ante second side b lo Manu, second ante side b lo Manu, ante side a Priya, side a audience, no, I connected ammayil support andi, abbalki support cheyara, nen chestan side b lo. They don't understand the perspective. Iddar ammayil unna chusara, vallaku vall support chesukuntu hero ku support cheyaledu. Nijanga idi meeku kavalante raaskondi lines, manchi raaskondi nilu, at least hero ku internet lo chaala support undi, that is why we are so the number of dms I have got saying why you left manu, and I'm saying, hey, who left who? I brought Kesri Bath. How many times I brought Kesri Bath? Okay, montage undi in the film. 7 different costumes lo I've sat over there holding Kesri Bath. Manu ekkada unnaro? He's not coming out. A Kesri Bath testhe oka aa dabba kinda padi open aipothundi ok shot lo. Open aipoyin tarvata aa dabba teeskochindi ante 7 sal teeskochara? 7 costumes. Definitely 5. Definitely. Aa costumes mi baa nachaya costumes? I think it suits the character, and the beautiful thing with a costume and with makeup and all these things that you put together to make a character is it teaches you how to behave. Every element of the way a character looks, whether it's the bindi, whether it's the way the hair is done, all of this helps you create the character. So if you had given me Priya's character but given her jeans, I would walk differently. Yeah, kani when they give me a kurta and they give me chudidar, give me a dupatta, give me a handbag like that, I walk differently because of that. So I really like it. Meeku ye peru baagundi, mee peru baagunda, vallidar peru baagunda?
నాకు నాకు సైడ్ ఏలో వాళ్ళిద్దరు పేరు బాగుంది, సైడ్ బిలో ఆల్ త్రీ ఆఫ్ అవర్ పేర్ ఇస్. ఏంటండి ఇది, ఒక పేరు చెప్పండి, ఒక అంటే ఒక పేరు, వీళ్ళిద్దరు పిక్చర్ పర్ఫెక్ట్. ఐ విల్ నాట్ టేక్ దే లివ్డ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ లాగా. ఎవర్ పేరు బాగుంది? ఐ విల్ నాట్. నాకు రక్షిత్ గారు, హేమంత్ గారు పేరు చాలా ఇష్టం. దట్ ఇస్ ద లవ్ స్టోరీ దట్ యు హావ్ ఆల్ నాట్ సీన్. అది లవ్ స్టోరీ, అది లవ్ స్టోరీ అవుదండి, దోస్తాన అయ్యిద్దది. దట్ ఇస్ ద లవ్ స్టోరీ, ఇట్స్ డీపర్ లవ్ స్టోరీ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ద వరల్డ్. ఓ అన్కట్ వర్షన్ మాకు పంపించండి, మేము చూస్తామండి. ఏంటి సార్ ఏం చెప్తున్నారు సార్ వీళ్ళు? Don't take it in a wrong. It's a pure true love story. Madam emo pure true love story antunnaru, meer emo em ledantaru? Love for cinema. Love for cinema and whatever Manu or Priya or Surabhi or any other character that you see, it's because of the love that they share. All of us share. So, and especially these two, because if he does something very beautiful, Hemanth will be like, I love you Rakshit. Admiration. Ina scene baa chesinappudu aina I love you Rakshit cheptaru. Admiration. Yeah, 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 yeah. Meer iddaru baa chesinappudu cheppara? He'll tell, but they've been working, no, their association goes back to 2016. No? So they know each other for like almost 12 years. Ippudu ippudu dorikaru kabatti adutanu. Evariki mee iddarlo I love you inisal chepparu aina? Ante performance baa chesthe cheptaru annaru meeku. మీకు చెప్పారా? మీకు చెప్పారా సార్? మీరు సైలెంట్ గా ఉండండి. మీ ఇద్దరిలో ఎవరి పర్ఫార్మెన్స్ అంటే ఆయనకి చెప్పడం కామన్, ఎందుకంటే పర్ఫార్మర్ బెస్ట్. వి ఆర్ నాట్ కాంపిటింగ్ హియర్. అరే అరే కాదండి, ఎవరికి ఎక్కువ సార్లు చెప్పారు? వి హావ్ నాట్ కౌంటెడ్. అబ్బా అబ్బా సార్ మీరు చెప్పండి సార్, ఇప్పుడు జడ్జిగా మీరు చెప్పాలి. The nation wants Advaita, to know. Advaita, the cinematographer, and Rakshit has gotten most more, of my yeah. Sir, ఒక్క సీన్ గురించి I'll talk and then we'll go for another scene. జైల్లో మీరు ఉంటారు, మేడం వస్తారు, మీకు ఫుడ్ దాని గురించి మాట్లాడేసి ఇందాక ఆమె చెప్పినట్టు కేసరి అంతా ఓకే, ఇద్దరు వేళ్ళు ఇలా ఉంటాయి, ఇంకా టైం అయిపోయింది అని పోలీసు తోస్తారు, అప్పుడు రెండు చేతులు ఇట్లా ఐ మీన్ వేళ్ళు ఇట్లా మిస్ అవుతాయి. ఆ షార్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. అది నేను చూసిన తర్వాత ఐ జస్ట్ వెంట్ బ్యాక్ అండ్ కేమ్ బ్యాక్ అగైన్, వెంట్ బ్యాక్ అండ్ కేమ్ బ్యాక్ అగైన్. ఎలా అనిపించింది మీకు ఆ షార్ట్? సమ్ లిటిల్, ఇందాక చెప్పాను కదా, లిటిల్ న్యాచురల్ థింగ్స్ మీరు చెప్పండి, మీరు చెప్పండి. ఆ సీన్లో మీ ఇద్దరు ఉన్నారు కాబట్టి దాని తర్వాత వెళ్ళిపోతుంటే పోలీసు లైన్ కొడుతూ ఉంటారు. సో a particular scene gurinchi, that's a very very beautiful shot, and I mean there are many many things like that in the film, to be frank. You know, Hemanth has shot the film very poetically, and for me it becomes a poetry because of these shots. Like there are many places he has used shadows. To be frank, every time Priya and Manu meet you know in the jail sequence, there is a story there in a sense. Only in that meeting. No, it doesn't get bored. It doesn't get bored. You watch it and you'll watch it again. Because adin kosam wait chestunna vilidaru kalustunnaru. We are happy that you're meeting, but they'll akkada nunchi story munduku velthundi. But every time they meet, they also depart from each other. So and yeah, that shot is very beautiful shot. Yeah. Sir, coming to the second part, first half lo ante first part lo meeranta lover boy laga pain baristu one shot meer edustu untaru, itla aa shot ostundi, meer edustundi kallembadi neelu pettukuntaru, dantha jail lo meer paapam chaala ibbandi padtaru, bayitiki raavadan try chestaru, malli yeltaru. Second half lo different hair style look kavachu, em sir anta cruel ayyaru? The director, I should ask the director. The writer రక్షిత్ గారిలో ఇంత అంటే ఆయనలోనే ఒక కాంతారం బయటకు వచ్చినట్టు ఉన్నాడు హో అన్నట్టు, కొద్ది బాగా అంటే మీకు అనిపించిందా ఓహో కొద్ది క్రూయల్ ఎక్కువైంది అనిపించిందా? నో, ద స్టోరీ ఇస్ లైక్ దట్. మను ఇస్ ఇన్ ద ఫస్ట్ ఇన్ ద సైడ్, మను ఇస్ అ క్యారెక్టర్ హూస్ అ లోనర్ ఇఫ్ నాట్ ప్రియా. హీ డజంట్ హ్యావ్ ఎనీవన్ అండ్ ప్రియా ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ హెమ్ అండ్ హీ లవ్స్ హర్ టు ద మూన్ అండ్ బ్యాక్ ప్రాబ్లీ. అండ్ ఇఫ్ యూ గెట్ అవే the only thing you love, there is nothing else, and if you lose that also and you have to spend 10 years in a harsh environment like a prison, and you have only her cassette as a memory, keep hearing that. So when you come out, what do you come out what kind of an expectation you come up with come out with? Pain. Yeah, in a sense, is there any chance that I can get her back? I think Manu killed Priya in the second half. I think so. Yeah. He might have killed. Yeah, yeah, yeah. That is part C, part A, part B, part C. That is part X. He will go kill Priya because if you are not mine, you cannot be anybody's. Ante sir, ante na? And you will not watch the film. బట్ ఓకే సార్, పెళ్లి జరిగింది, గ్లిమ్స్ చూపించారు అనమాట. చూపించిన తర్వాత నాకు అంటే అక్కడ నుంచి మిమ్మల్ని అడుగుతాను మేడం, మీకు పాఠం వచ్చా అని అడుగుతారు. మీకు పాటలు వచ్చా అంటే పాఠం వచ్చు, ఆ డైలాగ్ మాకు చెప్తారా? కన్నడలో చెప్పండి పర్లేదు. ఆడకు వరతే హాడ్సకు వరతే. ఓకే, అంటే పాడటానికి పాడము వచ్చు, పాడించడానికి వచ్చు.
సో అక్కడ బాగా అనిపించింది. అంటే ఆ షార్ట్ కూడా మీరు ఇలా నిలబడి ఉంటారో ఆవిడ ఇలా నిలబడి ఉంటారు అక్కడ అడిగిన ఇది విధానం కానీ బాగుంది అది. సో మీరు స్మైల్ అసలు మీ స్మైల్ సూపర్ అండి. మీ మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారు స్మైల్ చేస్తూ? ఆల్వేస్ ఆల్వేస్ యు మేక్ ద అట్మాస్ఫియర్ లైవ్లీ. ఎస్. సో ఎన్నిసార్లు నవ్వించారు ఆయన్ని? I have set of stupid jokes that I tell and then I'm happy that these two get along and then enjoy my jokes. Otherwise, I would be the most stupidest person making fun of myself. Sir, enni saarlu I'm cheppina a joke ki navvu raakpoyina even though you don't get laugh also. How many times? Many times. Oh. her jokes are legendary. The reality. There are jokes which only Chaitra can do. I mean, you should name it as, you know, Chaitra's jokes. Because you can't laugh at the joke. You laugh at Chaitra. Yeah, no. You laugh at the fact that this is a joke. Oh, ide joke. Idi joke. Complete basis. That's talent and still you're feeling that as talent. That is appreciated. See, he's telling you means it is good. జోక్సే పెట్టుకుందామండి. ఒకరోజు మొత్తం జోక్సే పెట్టుకుందాం. మీరు జోక్స్ చెప్పాలి ఆ రోజు మేమందరం. సరే ఒక్క జోక్ మా కోసం చెప్పండి ప్లీజ్. సార్ విత్ యువర్ పర్మిషన్ ఐ కాంట్ డూ దట్. వన్ చైత్రాస్ జోక్. కమ్ ఆన్ సార్. చైత్ర జోక్ ఇది స్పెషల్. అదర్వైజ్ దే విల్ నెవర్ గెట్ టు నో ఇట్. ఐల్ టెల్ దట్. హా యా. దేర్ ఇస్ దిస్ డ్రైవర్ డ్రైవింగ్ హిస్ కార్. ఓకే. అండ్ దేర్ ఇస్ అనదర్ కార్ ఆల్సో కమింగ్ నెక్స్ట్ టు ఇట్. ఓకే. సో దిస్ డ్రైవర్ ఆస్క్స్ there are 3 cars. Okay, one more car came. So there's there's one car going, there's another car. Okay. And these drivers can actually talk to each other because it's going slowly. So this car, one driver asks, what is this car? And the other person, at the same time, he'll be like, sir, what is your age? So this first person answers and that's the answer to both of these people. What is it? So what is that car? What's the brand of the car? So one person will ask, what is this car? Which brand? Okay. The other person immediately will ask, sir, what is your age? Then that person shouts something and it answers both of them. One answer to both the questions. Both the questions. Maruti. No. Suzuki. Mercedes. It has to be age. So it has to be, clue kod, it has to be a number. It must be a good joke, huh? Sir. No, I'm not going to get involved at all. Okay. Ma'am, pill the beans. I-20. I-20. ఎవరు వెళ్ళలేదు కదా. ఎలా సార్? హౌ? ఆస్క్ మీ. ఐ నో షార్ట్ ఫర్ సర్వీస్. యు షుడ్ గివ్ ఆస్కర్ అవార్డ్ టు యు. నౌ యు నో హౌ డిఫికల్ట్ ఇట్ వాస్ ఫర్ మీ టు ప్లే పార్ట్ సైడ్ బి మను. వై డు యు థింక్ సైడ్ బి మను లుక్స్ లైక్ దట్? సైడ్ బి మను అంత క్రూరంగా ఎందుకు కనిపిస్తున్నట్టు? ఈమె జోకులు వల్లే. జోకులు చూసారు అది ఏంటంటే జోకులు. I-20 అంట. బిఫోర్ వి స్టార్టెడ్ షూటింగ్ ఫర్ సైడ్ బి, బిఫోర్ ఐ వెంట్ టు దట్ యు నో బిఫోర్ ఐ చేంజ్ మై లుక్, వి హాడ్ అ వర్క్ షాప్ విత్ హర్ ఫర్ 3 డేస్. దట్ 3 డేస్ జస్ట్ Again, I'm asking because for the fans, who's your favorite hero in Telugu? Ramcharan gar. Ramcharan. Which film have you seen apart from RRR? Rangasthalam. Film that got him immense respect and name and fame. Appreciation, yeah. Rakshit sir, me favorite? I like Junior NTR garu. Vala mother, ooru, Kundapuru. I like the energy what he has on screen. He's a terrific actor. Yeah. Apart from NTR garu. I mean, I like everyone for their own meer oka vela direct chese sir Rakshit garu direct cheyalanukunte ee cinema, for example, I'll give you the names. You can just say which genre of film you'll like to make. I've answered sir. Okay sir NTR garu which genre of film you'll make? Mythology is terrific. Ram Charan garu love story. Bunny Allu Arjun garu. There are films which comes, the whole film is about the dance. And power star Pavan Kalyan garu. Yeah. All spaghetti western, like cowboy. Guns. Power star ante guns. Okay. Right. And Mahesh Babu garu. I think love story. Love story.
అండ్ వన్ అండ్ ఓన్లీ ప్రభాస్, డార్లింగ్ ప్రభాస్. మిథాలజీ. అండ్ మీకు కొన్ని? ఐ లైక్ చిరంజీవి సార్. చిరంజీవి సార్. అండ్ ఐ లైక్ అల్లు అర్జున్ సార్ మోర్. యు లైక్ డాన్స్? Yes. Of course. I love to see, like, he dances so well. The best thing about him is he looks, makes it look so effortless and stylish. So that I like. And one dialogue, అందరూ అడిగారు సార్, ఈ సినిమా నుంచి ఒక డైలాగ్ అండ్ ఒక ఫేమస్ హీరో ఇన్ తెలుగులోంచి ఒక డైలాగ్ మీరేమన్నా చెప్పగలరా? ఫ్రమ్ తెలుగు, తెలుగు ఎనీ ఫేమస్ డైలాగ్స్ దట్ యు హావ్ సీన్ రీసెంట్లీ? నో, ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎనీ డైలాగ్స్, బట్ ఫర్ మీ లైక్ యాజ్ అ ఎనీ ఫేమస్ డైలాగ్స్, దట్స్ వాట్ దే సెడ్, ఇఫ్ యు వాంట్ మీ టు హెల్ప్ యు, ఐ విల్ హెల్ప్ యు. ఐ డోంట్ నో, బికాజ్ వెన్ ఐ వాచ్ సినిమా I, you know, view characters as a whole. I know that, you know, sometimes people have, like in, I don't know if they call it that here in Telugu also, where you have like punch dialogues. Punch dialogues, yes. I don't... Oh, heroines can punch dialogues. Correct. Rakshit gar, meer cheppandi. I don't watch cinema like that. Sir, oka dialogue cheptan sir, meer cheppesandi, simple. Pavan Kalyan gar dialogue otisthan meeku. Okay na? Naaku koncham thick undi. నాకు కొంచెం థిక్ బికాజ్ ఐ హావ్ లిటిల్ ఆఫ్ మ్యాడ్నెస్, బట్ ఐ హావ్ అ క్యాలిక్యులేషన్ ఫర్ దట్. ఓకే, నాకు కొంచెం థిక్ ఉంది, నాకు కొంచెం థిక్ ఉంది, కానీ దానికో లెక్ ఉంది, దాని దానికి లెక్ ఉంది. కపుల్ ఆఫ్ ఫ్యాన్స్ హావ్ ఆస్క్డ్ ఫర్ దిస్ పుష్ప మ్యానరిజం, వన్ ఆఫ్ దేర్ మాస్టర్. యు హావ్ అ బియర్డ్, నైస్ బియర్డ్, సో ఐ థింక్ షీ విల్ డు. యా, చైత్ర ఇస్ డూయింగ్ గ్రేట్ జాబ్. నో, దట్స్ ఆల్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటా. వి ఆర్ మిస్సింగ్ ఇట్. Okay, practice. I don't know how to do this. I don't know if he does this and then later says Pushpa ante flower and flower and kuntava fire. 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 You're doing such a good job. Yeah, you're doing such a good job. Yeah. Hey, but actually, to be honest, I like Brahmanandam Gardi. I think son of Satyamurthy film lo, he's standing, those two people are holding the sword and then this guy is imagining and he's like, he who holds the sword, bro, sword. I love that he comes to you know, tell them don't fight, okay, and then he wants to say something very you know, oh, intellectual. So he's like, he who holds the sword, sword. it's so good. And then that Pandi Kill Bill Pande, frustration sir, frustration, I like all that. Yeah, it's so good. Industry ki raka mundu fake ID tho social media lo edana account post chesara? No. మీకు వచ్చిన లవ్ లెటర్ కానీ లేదా మీరు మీ చేతితో రాసిన లవ్ లెటర్ కానీ ఎక్స్ప్రెస్ చేయండి. సో ఐ గేవ్ ఐ రిటన్ ఓన్లీ వన్ లవ్ లెటర్, ఐ థింక్ ఐ హావ్ రిటన్ ఫ్యూ, బట్ వన్ ఇస్ వెరీ జెన్యున్, నాట్ జెన్యున్ ఇన్ ద సెన్స్ ఐ రిమెంబర్ ఇట్ సో మచ్ బికాస్ సో ఐ వాజ్ డూయింగ్ మై ఇంజనీరింగ్ అండ్ ఐ లైక్ ద గర్ల్, సో ఐ రోట్ అ లవ్ లెటర్ అండ్ ఐ గేవ్ టు మై ఫ్రెండ్ టు పాస్ ఇట్ ఆన్ టు హర్ because they used to, you know, she used to live in Mangalore, I used to stay in hostel, so she used to you know, travel by bus and this guy used to travel by bus too, so I gave it to him to give to her. He never gave it and so that he told me like after 2 years that he never gave it. I was actually expecting that, you know, she'll reply. She'll reply. There is no change in her behavior. She, you know, she's something at least angry or happy. Nothing. That friend is Mitra Drohi. The most beautiful part is now they are married to each other. Sir, whoever that is, so, but the thing is, you know, even today when we go on a vacation, like friends go on a vacation or something like that, we talk about it and we laugh about it. Meeku plus aina meeru chesina mistake enti idu muggarki, lekapothe you can answer. See, what was that became a plus to you and you thought it's your mistake? Meeru chesina mistake but later on it became a plus in life kavachu, in career kavachu. I think the decision of me becoming an actor, okay, everybody thought that was the wrong choice, like I probably should go abroad and do masters and this is what the family or parents had planned, and okay. I was like, I want to be an actor, and one point I was like, am I doing a mistake, is what I thought. Ma'am, about you, any mistake that you felt but later on it became a big plus? I think when I was after my 12th standard, when I was applying to colleges, I didn't I think the way that I applied to colleges was not, you know, thorough, or, you know, just maybe not mistakes but disadvantages, just some problems that I had, that I thought, you know, would be the end of my life, my career and everything, but those are the things that led me to you know, being in films and, you know, being able to commit my time fully to film. Meeru oka YouTuber aithe, if you were a YouTuber and if you were to give thumbnails to both of them, ఎలాంటి థంబ్నైల్స్ వేస్తారు ఆన్ దెమ్?
On them, Yeah. Idi da matter. Yeah, in the sense it depends on what, probably it depends on the interview we do with them, right? Yeah. Rakshit sir is like, depends, okay. Depends. She is like, And she is like, yes, What, ma'am? What is this? Sir, you can say, sir, I'm here. No, actually, you should give me some options at least because you have better ideas about thumbnails, I believe. Right. You want him to write a script, he'll write a script. Yes. Yeah. Thumbnail is thumbnail, thumbnail. Emoji, smiling emoji on her heart emoji. Heart emoji. Yeah. For ma'am? The burning heart. Burning heart. She's laughing. She's laughing. I like the burning heart. We use it. Yeah. Generally. So last before going, one person has asked in life, just like in the movie, how to move on. Just give a suggestion how to move on. If you have a breakup or something happens. What is his problem? No. He said people have asked, that is the question. How to move on in real life? Because in movie, it's 2 hours, 2.5 hours. Life is beautiful, right? So if you look at a bright future for yourself, just go and grab it. And you can only grab it by moving on. Moving on. Yeah. You never know, it might be a better phase, better great thing. Yeah. Life is always better. In the sense, the future is always better than the past. Always. The last, I want to ask, Sapta Sagaralu Dhaati. Superb, and so fresh, so nice. Whose thought was it to keep such a beautiful title? Hemanth. Yeah, that's from our director. Superb. Thank you, sir. Thank you, ma'am. Thank you, both of you. Thank you so much. We love the movie and we are waiting for the part B. Please do watch and let us know. And we are going to have a part C also? We are planning to combine both part A and part B and make a CD of the world. Yeah. Part CD. Thank you, sir. Thank you so much. Thank you. The most googled question, it seems. So let me check it out. Why Rakshit Shetty looks so innocent? Am I? I don't know. It's the way people see it. So I can't, to be frank, say why I look innocent or am I even innocent. Who is Rakshit Shetty's Telugu favorite Tollywood hero? I've answered this many times. It is Junior NTR Garu because of the energy what he carries on screen. I mean, I've seen a couple of films, not all films, but whatever I've seen, he is just tremendous in every film I've seen. The way he delivers the dialogue, or especially the way he dances, he has this little classical touch to even the Western dance he does. So it's just beautiful. When will Rakshit Shetty step with straight Telugu movie? Right now, I have like 4 films in line. I have not written and directed a film for a long time. So in last 10 years, whatever I have gathered, so I need to finish those films. I have my scripts ready, and once I finish them, probably then later on I'll think about what next. So probably then. But I've actually got many offers from Telugu, but then right now I look at cinema in a very different way. For me, cinema is, cinema and life always have traveled together. So, which is why the way I sign my next film is very important for me. And the next 4 films which I've already written, these are the films which don't let me sleep. They haunt me at night, and I really want to say these stories. So once I finish them, probably I'll be open to sign new films. Which qualities of a girl makes Rakshit Shetty to fall in love? I think their smile and their eyes. I think these are the 2 most, and probably their hair. But otherwise, I think more than any of this, it's the personality. When you start interacting with them, you start liking the personality, right? I think that's very important. One Telugu movie that Rakshit Shetty wants to watch whole life. Actually, I would want to watch all the mythological films which has come in 70s, 80s of the legendary NTR Garu. I would want to watch all of them. This seems to be a very small question. Is Rakshit Shetty single? Well, in a certain way,
I'm not committed for sure. Is Rakshit Shetty an introvert or extrovert? Completely introvert. Completely introvert, and yeah, I'm working on it, to be frank. Because I think an artist can't be an introvert, I understand that. But I think I am more of a writer and director, and you know, acting I wanted to be an actor when I came to the industry, but I think writing and direction is something which it chose me, I think. Completely an introvert. What is Rakshit Shetty's first paycheck? When I came to Bangalore, I started working in an IT company first, and so my first paycheck was 12,000 bucks. That was my first salary. But before that, I have since my dad is into construction, so there are times when I had to deliver a few cement bags because I used to drive at a very young age. So when I was in 9th, 10th standard, I used to deliver cement bags locally, wherever the construction is going on. And my dad used to, and I used to load the cement bags and unload them too. So my dad used to pay me 2 rupees for every cement bags which I load, and 2 rupees to unload it, every cement bag. So it used to be like, you know, 10-15 cement bags. So and for driving another 20 bucks. So I used to earn 50 to 100 bucks sometimes. That was my pocket money kind. What is Rakshit Shetty's craziest fan moment ever? There is actually, to be frank, there is no craziest fan moment, but there are very sweet fan moments. There are few fans who keep writing letters to me. There are few fan pages who make these lovely posts, which actually overwhelms me because the kind of love they show me. I think these are the moments which I carry with me all the time because I work so that, you know, people appreciate my work. But more than that, when love starts pouring in, I think that is very beautiful. What is that magical moment of Rakshit Shetty's personal life? Well, my first hit film, which is Simple Avun Love Story. I think the first day, first show, when I watched with the audience and the kind of response the audience was giving, because I've always watched films as a very personal experience. I've always watched films, even if I go to theatres, I normally, you know, tend to switch off from the crowd and watch the film on my own. But this is the first time when I actually saw people whistling and clapping, so that the whole experience was really beautiful. What was the dream that made Rakshit Shetty to fall down in fear? Dreams can never make you fall down in fear, I believe. Dreams are always, they give you hope. And I believe every dream is achievable. And, I wanted to be here someday. And I started with short films. I had no film background. I had, I didn't work under anyone as an assistant director, or I didn't go to acting schools to learn acting. So I learned everything on my own. If I can do it, anybody can do it. That's the message I want to give people. So if you dream something, don't fear. Just go behind it. I always keep saying this, that, you know, when there are two roads ahead, you have to choose. But when there is only one road ahead, you just have to keep walking. And if you trust yourself, all your dreams will come true. The next one. What is Rakshit Shetty's dream honeymoon spot? Well, I've not thought about this, but I think there are a few places which I like. I am born and brought up next to the sea. So I don't believe in going to a place which is next to the sea, because I've seen it enough. I am more of a mountain person. I love the view from the top always. So probably if I go and spend time anywhere, then that would be over the mountains. So anywhere over the mountains, I am game. The last one. Who is Rakshit Shetty's college crush? Well, if you have watched Kirik Party, so when I was in first year, I had a huge, huge crush on a final year girl. I will not take her name because she's married and she has kids. She was my Sanvi.
when I was in college. Yeah, thank you. For latest film updates, subscribe Telugu Film Nagar. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi annokandi.